హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇప్పుడైతే మార్నింగ్ అండి, 4:10కి అయితే మా లాక్ షేర్ చేస్తున్నాను. అప్పుడే 4వ రోజు అయితే ధనుర్మాసం మనకి ఎంటర్ అయిపోయింది కదా. ఈరోజు మా పెరుమాళ్ళ అలంకరణ మేము చేసిన వంటల్ని ఈరోజు మీకు షేర్ చేస్తున్నానండి. ఈ వ్లాగ్లో షేర్ చేస్తున్నాను. 4:10కి ఇంకా ఒక్కొక్క కార్యక్రమం చూసుకుందామని నా డైలీ రొటీన్ అయితే ఇంకా మొదలైపోయింది. ధనుర్మాసంలో వేరేగా ఉంటుంది కదా రొటీన్. మన అలంకరణ, పూజ, పువ్వులు అన్నీ కూడా ధనుర్మాసంలో మనకు విశేషంగా అనిపిస్తూ ఉంటుంది. ఇవ్వండి, పెరుమాళ్ళకైతే ఇలా అలంకరించుకున్నాను. మందారం పూలతోనూ గులాబీ పూలతోనూ అయితే ఇలా అలంకరించుకున్నానండి. పైన అయితే ఇలా గులాబీ పూలు అయ్యి అలంకరించుకున్నాను. పెరుమాళ్ళకి అదేను మందార పూలు అయ్యి తెచ్చుకున్నామండి. చాలా కళగా ఉన్నారు. ఆ గరుడాళ్ళ వారికి, ఆండాల తల్లికి, రామాంజుల వారికి, శేషపాన్పు మీద శయనిస్తున్న రంగనాథుడికి, వినాయకుడికి అయితే అన్ని ఇలా పువ్వులు, రోజా పూలు అయితే గులాబీ పూలు అలంకరించుకుని మనం ఈ పువ్వులు ఏం పడేయక్కర్లేదండి. మనం ఎండ పెట్టుకుని దీని పౌడర్ కూడా చేసుకోవచ్చు, లేకపోతే మొక్కల్లో వేసుకోవచ్చు. ఎవరు తొక్కని ప్లేస్లో అయితే రోజు మనకి నిర్మాల్యం ఉంటుంది కదా, అదైతే మనం మొక్కల్లో వేసేస్తూ ఉంటామండి. ఇప్పుడైతే నేను ఇలా అలంకరణ చేసుకుని ఇంకా ప్రసాదం అయితే ప్రిపేర్ చేద్దామని ఇంక ఇలాగ వచ్చేస్తున్నానండి వంటింట్లోకి. ప్రసాదం ప్రిపేర్ చేసుకోవడానికి నేను రోజు చెప్పాను కదండి, మామూలుగా మనకి కట్టు పొంగల్ రోజు చేస్తూ ఉంటాము. నేనైతే అదే చేసేసుకుంటున్నాను. ఈరోజు మనకి పువ్వులు అలంకరణ అయిపోయాక ధనుర్మాసంలో మనకి పాసురాలు ముఖ్యం కదండి, అవి కూడా చదువుకుంటూ ఉంటాము. ఫస్ట్ అయితే నీలా తుంగ స్తనగిరి తటి అన్న దగ్గర నుంచి వంగక్కడల వరకు మనం 30 పాసురాలు సేవిస్తూ ఉంటాం కదా. ఈరోజు అయితే పాసురాలు, ఇలా అలంకరణ, పూజ అన్నీ చేసుకుని ఇంకా ప్రసాదం అయితే చేసుకుందామని చెప్పి ఇప్పుడు అలంకరణ అయిపోయాక వంటింట్లోకి అయితే వచ్చేసానండి. పొంగల్ మామూలుగా కుక్కర్లో పెట్టేసుకుంటూ ఉంటాను నేను. మిక్స్డ్ పొంగల్ అంటే అన్నీ మిక్స్ చేసేసుకుంటాను, మిరియాలు, జీలకర్ర అన్నీ అయితే కుక్కర్లో ఇలా ఒకేసారి ఉప్పుతో సహా వేసి పెట్టేస్తాను. ఈరోజు మనకు మామూలుగా ఇలాగ లోపల మేము ఇలా దీపారాధన చేసుకుని ఇలాగ పువ్వుల్లో మందారం పూలు చెప్పాను కదా, అవైతే పెరుమాళ్ళకి ఇలా అలంకరించుకొని ప్రసాదం అంటే నేను పొంగల్ ఆరగింపు చేస్తుంటాను. మనం పండు, పువ్వులు ఏవైనా సరే అలా మనకు తోచింది ఇలా పెట్టుకొని మనం ప్రసాదం ఆరగింపు చేసుకోవచ్చు. ఎవరి భక్తి ఆడదండి, ఎవరు పద్ధతి ఆడదండి. ఇందులో మాత్రం ఆండాల తల్లి మీద, మనకు రంగనాథుడి మీద ఎంత ప్రేమ ఉన్నది అన్నది మన మనసును బట్టి ఉంటుంది. మనం ఎంత ఎక్కువ చేస్తున్నాం, తక్కువ చేస్తున్నాం అని ఉండదని నేను అనుకుంటూ ఉంటానండి. ఇలా పువ్వులు అన్నీ అలంకరించుకొని ఇలా గోదాదేవిని తలుచుకుంటూ ఉంటాం కదా, పెరియాళ్ళవారి పుత్రిక అనుకుంటూ ఉంటాము, తులసి వనంలో ఆవిడ దొరికారు అనుకుంటాము. ఈ నెల్లాళ్ళు కూడా రంగనాథుడిని చేరడానికి ఆవిడ రచించిన, ద్రవిడ భాషలో రచించిన ఈ పాసురాలు అయితే మనకి ముఖ్యమని అనుకుంటూ ఉంటాము. చాలా సులభంగా నేర్చుకోవచ్చండి. మనకి తమిళ్లో ఉంటాయి, అవేమీ అక్కర్లేదు. మనకి తెలుగు అక్షరాలు మనకు పక్కనే క్యాసెట్టో లేకపోతే యూట్యూబ్ వీడియో ఏదో పెట్టుకొని మనం నేర్చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇప్పుడైతే మనం పొంగల్ అయితే నేను రెడీ చేసేసుకుంటున్నాను. ఇలాగా చూసారు కదండి, ఇంకా పూజ అది అయిపోయాక ఇంకా కోవిల్ నుంచి వచ్చి వంకాయ ఇగురది చేద్దాం అనుకుంటున్నాను. మనకు వంకాయలో రారాజు అంటాము కూరల్లో, అది ఎలా మీకు షేర్ చేస్తాను అన్నది, మేము ఎలా చేసుకుంటాం అన్నది ఇప్పుడు నేను చేసి చూపిస్తాను. ఇవ్వండి, ముందు అయితే పొయ్యి వెలిగించుకుంటున్నాను. ఇది నార్మల్గా మనం వంకాయ ఇగురు ఎలా చేస్తామో అలా కాదండి, ఇది కొంచెం డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది. ఎలా అయితే మనం చేసుకుంటాము అని అనుకున్నప్పుడు మనం ప్యాన్ అది పెట్టేసుకోవాలి. ఫస్ట్ అయితే కొంచెం నూనె వేసుకోవాలి. వంకాయ కూర అది అని అనుకునేసరికి మనకు గుత్త వంకాయో లేకపోతే వంకాయ పులుసు పప్పు అలా అనుకుంటూ ఉంటాం కదా. ఇది అలా కాకుండా వంకాయ పాలేసిన కూర అంటుంటారండి. దాన్ని ఇప్పుడు ఎలా చేసుకోవాలో మీకు ఇప్పుడు షేర్ చేస్తాను. కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను. ఫస్ట్ ఏ కర్రీకైనా అదే, వంకాయ ఏ కూర మనం చేసినా సరే కొంచెం మగ్గించుకుంటూ ఉంటాం కదా, అలాగే దీన్ని మగ్గించుకోవాలి. వంకాయ ఎక్కువ ఉడకపెట్టడానికి దానికి అక్కర్లేదండి. మామూలుగా మగ్గించుకోవడానికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతూ ఉంటుంది. వంకాయలో ఆయిల్ ఇలాగ కొంచెం మనం వేసుకున్నాక ఒక 3 స్పూన్లు ఇలాగ వేసుకున్నానండి. 3 గరిటలు అయితే 3 గరిటలు కొంచెం అది స్పూన్ లెక్క వస్తుంది, 1 టేబుల్ స్పూన్స్. అది వేసుకున్నాక వంకాయలు అయితే ఇలా కడిగి మనం ఇందులో వేసేసుకోవాలి. ఇందులో వంకాయలు ఫుల్గా మనం మగ్గించుకోవడంలోనే ఉందండి. మనకు వంకాయ బాగా ఉడికిపోయినా, పేస్ట్ అయిపోయినా టేస్ట్ రాదు. వంకాయ కరెక్ట్గా మగ్గించుకోవాలి. అది చక్కగా మెత్తపడినంత వరకు మనం ఉంచుకుంటే సరిపోతుంది. ఇందులో ఉప్పు, పసుపు కొంచెం వేసుకుని దీన్ని మగ్గించేసుకోవాలండి. ఇప్పుడు ఫస్ట్ అయితే కొంచెం ఉప్పు వేసుకొని బాగా కలిపేసుకొని ఇందులోనే కొంచెం పసుపు వేసుకొని కొంచెం మూత పెట్టుకుంటే కొంచెం మనకి మెత్తపడుతుంది. ఆ తర్వాత మనం కొంచెం దాన్ని ఎలా తీసి మనం చేసుకోవాలి, ఎలా మిగతావన్నీ ఎలా మిక్స్ చేసుకోవాలి అన్నది మీకు చేస్తూ చూపిస్తాను. ఇప్పుడు కొంచెం పసుపు కూడా వేసుకొని మొత్తం బాగా కలిపేసుకొని దీన్ని మగ్గించేసుకోవాలండి.
ఆండల్తల్లి తిరునక్షత్రం అనగానే ఒక రకంగా చేసుకుంటామండి. ఈ నెలాళ్ళు కూడా రంగనాథుడికి మనం ఎలా చేరాలి అని కదా, అంటే మనకు మోక్షాన్ని ఎలా పొందాలి అని నిర్దేశించిన రథం అంటూ ఉంటారండి. చాలామంది చాలా రకాలుగా ఈ ధనుర్మాసం రథం యొక్క విశిష్టత చాలా ఎక్కువే చెప్తూ ఉంటారండి. ఇప్పుడైతే ఇంకా అల్లం వెల్లుల్లిపాయలు అయితే పేస్ట్ చేసేసుకుంటున్నానండి. మామూలు మన అమ్మం దస్తా అంటాం కదా, అలాగే మనం ఇందులో వేసుకొని మనం కచ్చాపచ్చాగా దంచేసుకోవాలి. ఇందులో ఏమేమి వేసి మిక్స్ చేసుకొని మీకు పాలేసిన కూర అంటే వెరైటీగా ఉంటుంది. ఇందులో నీళ్లు ఇవి ఏమి కలపకుండా ఇది పాలతో చేస్తాము. అది ఎలా ఎప్పుడు వేసుకోవాలో ఇప్పుడు నేను చూపిస్తాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఉల్లిపాయలు అయ్యి కోసేసుకుంటున్నానండి. ఈలోగా చిన్న ముక్కలు ఉల్లిపాయలు అంటే మనకు వంకాయ మగ్గే లోపల మనం ఈ పనులన్నీ చేసేసుకుంటే ఆ వంకాయ మగ్గిపోతుంది. అంటే ఫస్ట్ ఇది చేసుకోవడం కన్నా వంకాయలు అందులో వేసుకుని మన నూనెలో మగ్గించుకునే టైంలో ఇది చేసుకుంటే రెండు ఒకసారి అయిపోతుందండి. ఇంకా ఉల్లి గింజలు అంటే పైన ఈ గింజలాగా ఉంటుంది కదా ఉల్లిపాయలు, అవైతే వాడకూడదండి. అది తీసి మనం పక్కన పెట్టేసుకోవాలి. ఏ ఉల్లిపాయది పైన అయితే గట్టిగా ఉంటుంది కదా, అది మనం కోస్తున్నప్పుడే తీసి దాన్ని పక్కన పెట్టేసుకుంటే అది మంచిదండి. అందుకు చెప్తున్నాను, అది ఎప్పుడూ ఎవరు వాడరు. అది ఇందులో ఉన్న ఉల్లిపాయలో ఉన్న టిప్ అది ఫాలో అవ్వండి ఎవరైనా సరే. అది కొంచెం ఇలా తీసుకుని మనం పక్కన పెట్టేసుకోవాలి. చిన్న ముక్కలు అయితే ఇలా కోసేసుకుని పెట్టేసుకున్నాను కదండి, ఇంకా మగ్గడమే ఆలస్యం అండి. 5 మినిట్స్లో ఈ కర్రీ అయితే రెడీ అయిపోద్ది. పాలు అంటున్నాను అనుకుంటున్నారా, లేదు ఇందులో సింపుల్ ట్రిక్ వాడితే మనకి ఇది కూడా టేస్ట్గా ఉంటుంది. వంకాయ ఈ కర్రీ కూడా టేస్ట్గా ఉంటుంది. జనరల్గా ఎక్కువ ఎవరు షేర్ చేయలేదండి, ఎవరికి ఈ కర్రీ ఎక్కువ చేసుకోరుకున్నాను. ఇప్పుడు వంకాయలు మగ్గాక కొంచెం మనం ఫ్రై చేసుకోవాలి దాన్ని. ఇప్పుడు వంకాయలు అయితే మనకి కొంచెం ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఆనియన్స్ ఉన్నాయి కదా, అవైతే నేను వేసేసుకుంటున్నాను. ఇది మగ్గాక కొంచెం ఫ్రై చేసుకున్నాక ఆనియన్స్ కలుపుకుంటున్నానండి. ఇప్పుడు ఆనియన్స్ కూడా మనం బాగా వేగించేసుకోవాలి, అన్నీ మగ్గిపోవాలండి. బాగా వేగడంలోనే మనకి టేస్ట్ బాగుంటుంది. ఇందులో నేను వేసే మసాలాలు ఏంటి, ఎప్పుడు పాలు యాడ్ చేస్తాను, ఎప్పుడు బెల్లం యాడ్ చేస్తాను, ఇందులో బెల్లం కూడా వేసుకోవాలండి. అది ఎప్పుడెప్పుడు వేసుకొని ఒక్కొక్క ఇది నేను స్టెప్ ఇప్పుడు చేస్తూ మీకు చూపిస్తాను. ఇప్పుడైతే నేను ఉల్లిపాయలు కూడా బాగా వేగించేసుకున్నాక మనం చేసుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకున్నాను కదండి, అది బాగా మనం కలిపేసుకోవాలి అటు ఇటును. అది కూడా వేగాలి. పచ్చివాసన పోయినంత వరకు అల్లం వెల్లుల్లిపాయ ఉల్లిపాయలు అన్నీ కూడా మనం వేగించేసుకుని ఫుల్గా వంకాయ మొత్తం మగ్గిపోయాక మనం ఎక్కువ మగ్గించేసుకుంటే మళ్ళీ వంకాయ మనకి పాళంగా రాదు. అందుకని కొంచెం మనం వంకాయ మగ్గించడం కూడా మనం కొంచెం టెక్నిక్ ఉపయోగించి అది అన్నీ కలిసేటట్టు మనం ఇలా కలుపుకుంటూ ఇప్పుడు నేను బిర్యానీ మసాలా కూడా చేసుకుని మొన్న పెట్టుకున్నాను కదండి, అది కూడా ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. అది 1 స్పూన్ అయితే ఇలా నేను ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. మొన్న నేను బిర్యానీ చేసుకున్నాను కదా, మసాలా ఎలా చేయాలో అన్నది మీకు చూపించాను కదా, ఆ వీడియో కూడా ఉంటుంది, చెక్ చేసేయండి. అందులో ఉన్న మసాలా పొడి అయితే నేను ఇప్పుడు వాడుతున్నాను. కొంచెం ఉండిపోయింది, ఆ రోజు మొత్తం బిర్యానీలో అయితే యాడ్ చేయలేదు. అందులో ధనియాలు అన్ని రకాలు వేసుకుని పెట్టుకున్నాను కదా, లవంగాలు యాలుపళ్ళు అన్నీ వేసుకున్నాను కదా, అది కూడా ఇప్పుడు వేసుకుని బాగా అన్నీ మిక్స్ చేసుకుని కారం అయితే వేస్తున్నానండి. ఇప్పుడు కారం వేసుకుని మనం మొత్తం కారం కూడా మనకి పచ్చివాసన పోయినంత వరకు కూడా వేపేసుకోవాలి. కారం ఎక్కువ తక్కువ చూసి కలుపుకోవచ్చు. మనం ఆల్రెడీ ఉప్పు వేసుకున్నాం కదా, ఉప్పు ఏమైనా తగ్గినా కూడా ఈ టైంలో యాడ్ చేసుకోవచ్చు. నాకైతే ఉప్పు సరిపోయిందని చెప్పి ఇప్పుడు కారం మాత్రం వేసుకుని మొత్తం కారం అంతా వేగించేసుకుంటున్నాను. ఇలాగా కారం కూడా మనకి వేగిపోయి మొత్తం ఇలాగ అయిపోయి మనకి మొత్తం కూర అది మనకి ఎర్రగా ఇలాగ వచ్చేస్తుంది. ఇందులో అయితే పాలు వేసుకోవాలండి. ఆ పాలు ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకోవాలి. మనం మామూలుగా నీళ్ళు అయ్యి వేసుకుని ఉడకపెట్టుకుంటూ ఉంటాం కదా, ఇందులో పాలు వేసుకోవాలి. ఇది మా అత్తగారి రెసిపీ అనండి, ఇలా వంకాయ పాలేసిన కూర చేసేవారు ఆవిడ. మనం పాలేసిన కూర ఇలాగా చేసుకోవచ్చు, వంకాయ ఇగురు నార్మల్ ఇగురు కూడా చేసుకోవచ్చు. అందులో పాలు బెల్లం అవన్నీ వేయకుండా మామూలుగా ఇలా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇందులో బెల్లం వేస్తానండి. ఇప్పుడు మనకి ఇలా పాలల్లో కొంచెం ఉడికాక మనం ఉడుకుతున్నప్పుడు కొంచెం నీళ్లు ఇలా నేను కొంచెం దాని మీద ఉన్నదే వేసానండి, ఎక్కువ వేయకూడదు. అట్ల పూలకు అంటుకుంది కదా, దాని నీళ్ళు వేసాను అంతే. ఇప్పుడు బెల్లం అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. ఇది కొంచెం స్వీట్గానే ఉంటుంది ఈ కూర. ఇలా మనం బెల్లం వేసుకుని ఇలా మిక్స్ చేసేసుకోవాలి. మొత్తం ఇలా మిక్స్ చేసుకుని పాలల్లో కొంచెం ఇలా ఉడికి ఆ బెల్లం అది కరెక్ట్గా మనకి స్వీట్ అది సరిపోయిందా లేదా అని కొంచెం చూసుకుని యాడ్ చేసేసుకోవడమే. మామూలుగా అయితే పంచదార వేసుకుంటారండి, నేను బెల్లం హెల్దీ కదా అందుకని బెల్లం వేస్తున్నాను.
హెల్దీ ఏదో అందులో నేను చూస్ చేసుకుని ఇప్పుడు పంచదార బదులు బెల్లం వేసాను. ఇలా మన కర్రీ చూడండి, ఇలా నూనె అది పైకి తేలిపోయి ఇలా వచ్చేస్తే మన కర్రీ రెడీ అయిపోయినట్టే. దీన్ని వేడివేడి అన్నంలో మనం సర్వ్ చేసుకుని తింటే చాలా సూపర్గా చాలా టేస్టీగా ఉంటుంది. వంకాయ ఇగురు అని అనుకోగానే ఇది స్పెషల్ అనిపిస్తూ ఉంటుంది. ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి అయితే నేను తీసేసుకుంటున్నానండి. ఇప్పుడైతే సర్వింగ్ ప్లేట్లోకి వంకాయ ఇగురు మనం రైస్తో సర్వ్ చేసుకుంటే చాలా సూపర్గా చాలా టేస్టీగా మనకి రెడీ అయిపోయినట్టేనండి. ఇదిగోండి నాకైతే రెడీ అయిపోయింది ఈ కర్రీ. అయితే మనం అన్నంలోకైనా తినచ్చు, లేకపోతే చపాతీలోకైనా తినచ్చు, ఎందులోకైనా తినచ్చు. ఈ అడావిడిలో నాకు శారీ వచ్చిందండి, కొరియర్ అయితే వచ్చింది. అది మీ ముందే ఇప్పుడు అన్బాక్సింగ్ చేస్తున్నాను. శారీ అయితే నేను తెప్పించుకున్నానండి. ఇది వామ్ సిల్క్ శారీ అని ఆన్లైన్లో చూసి తెప్పించుకున్నాను. కాకపోతే అది ఎలా వచ్చింది అన్నది మీ ఎదురుగుండానే ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను. శారీ డీటెయిల్స్ అన్నీ మీకు చూపిస్తాను ఇప్పుడు ఎలా ఉంది అన్నది. శారీ మాత్రం వామ్ సిల్క్ అని చెప్పారండి. మనకి ఎంబ్రాయిడరీలు అవి వస్తుంటాయి కదా, అలాగే చూపించారు. మనకి ఫోటో అయితే అలాగే ఉంది, కానీ సేమ్ శారీ వచ్చిందా లేదా అని చెప్పి ఇప్పుడైతే నేను చూసి మీకు షేర్ చేస్తాను ఆ శారీ ఎలా ఉంది ఏంటి అన్నది. ఇదిగోండి కలర్ అయితే నాకు నేవీ బ్లూ బార్డర్ అయితే ఇలా ఉంది. ఇప్పుడు దీన్నేమో మనకి ఎంబ్రాయిడరీ అంటాం కదా, బార్డర్ అయితే ఇలా ఉందండి. కాపర్ జరీ వచ్చింది, పైన ఎంబ్రాయిడరీ వచ్చింది. కట్ వర్క్ డిజైన్ ఎంబ్రాయిడరీతో మొత్తం శారీ ఫుల్ అంతా అలాగే వచ్చిందండి. మనకి బార్డర్ మీద వర్క్ వచ్చింది, తర్వాత వామ్ సిల్క్ మొత్తం కాపర్ జరీతోనే ఫుల్ బుటాస్ అయ్యి వచ్చాయి. ఈ క్లాత్ చాలా బాగుందండి, చాలా స్మూత్గా చాలా క్యారీ చేయడానికి ఈజీగా కూడా ఉంది. అందులో టిష్యూ కూడా లైట్గా మిక్సింగ్ వచ్చింది. బార్డర్ పైన మాత్రం ఇలాగ పెద్ద ఎంబ్రాయిడరీ కట్ వర్క్ కాపర్ డిజైన్ బార్డర్ 12 inches బార్డర్ అలాగ వచ్చిందండి. దాంతోపాటు ఎంబ్రాయిడరీ వచ్చిందండి, కట్ వర్క్ వచ్చింది. ఎంబ్రాయిడరీ కూడా నార్మల్ ఎంబ్రాయిడరీ కాదండి, మొత్తం అందులో కట్ వర్క్ అందులో కట్ చేసి మరీ కుట్టారు. అది చాలా బాగుంది. ఎంబ్రాయిడరీ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. ఎంబ్రాయిడరీ కూడా ఒక 4 inches 5 inches పైనే ఉంది, ఒక 6 inches దాకా ఎంబ్రాయిడరీ పైన వచ్చిందండి. బార్డర్ కాకుండా నేను చెప్తున్నాను. మొత్తం ఇలా కాపర్ డిజైన్తో జకార్డ్ వీవింగ్తో మొత్తం శారీ అంతా ఇలాగ వచ్చింది. ఇదిగోండి ఇప్పుడు మనకి శారీలో ఇది బ్లౌజ్ పీస్ వచ్చింది జకార్డ్ వీవింగ్తో. మొత్తం శారీ అంతా బుటాస్ ఇలా కాపర్ జరీతోనే ఇచ్చారు, ఇది బ్లౌజ్ పీస్ విడిగా ఇచ్చారు. ఇలాగా పైటంచ్ కూడా సేమ్ అలాగే వచ్చింది. ఈ బుటాస్ అన్నీ కూడా కాపర్లో వచ్చాయి. పైటంచ్ ఇది వచ్చింది, నేవీ బ్లూ పైటంచ్ అయితే వచ్చిందండి. అంటే డబుల్ షేడ్ లాగా వచ్చింది, నేవీ బ్లూ బార్డరు, తర్వాత పైన ఏమో లైట్ బ్లూ బార్డర్లో కాపర్ జరీ బుటాలు అవి వచ్చాయి. ఎంబ్రాయిడరీ మాత్రం దీనికి హైలైట్ అండి. మనకి ఇది వచ్చింది, ఎంబ్రాయిడరీ పైన వచ్చింది, తర్వాత కాపర్ వర్క్ డిజైన్ అయితే వచ్చింది కదా బార్డర్లో, అది కూడా బాగుంది. అంటే మనకి కలర్ నాకు బాగా కాంబినేషన్ బాగా నచ్చింది. ఎంబ్రాయిడరీ వర్క్ అంతా కూడా చాలా బాగా హెవీగా ఇచ్చారు. ఫైనల్ అంటే లాస్ట్ దాకా మనకి ఉండేటట్టు ఇచ్చారు, పైన కింద అన్నీ కూడాను. ఈ పై బార్డర్ అయితే ఇలా కాపర్ బార్డర్ వచ్చింది, ఇలా పెద్ద బుటాస్ అయ్యి కాపర్ అయ్యి వచ్చిందండి. కాపర్లో ఇది కొంచెం కొత్తగా వెరైటీగా నాకు అనిపించింది. శారీ ఎలా ఉందని చెప్పి నాకు ఒక లైక్ అయితే చేయండి, లైక్ మీకు నచ్చితే లైక్ చేయండి అండి. ఇదిగోండి ఇప్పుడు కాపర్ డిజైన్ మొత్తం ఆల్ ఓవర్ అయితే ఇలా శారీ అంతా ఉంది. లుక్ ఆల్ ఓవర్ శారీ లుక్ అయితే మీకు షేర్ చేస్తున్నానండి. అంతేనండి ఇవాళ వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. మా ఈ వీడియో ఎలా ఉందో లైక్ చేయండి కదా. అంతేనండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.